హలో గోస్ట్ లవర్స్ అందరూ కూడా ఎలా ఉంటారు? సో ఇవాళ స్టోరీని చూసే ముందు వీలైతే మీ యొక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. అండ్ ఇంతవరకు మీరు మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. అది నల్లమల అడవికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు, అదే రావిగూడ. ఆ ఊళ్ళో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినటువంటి విక్రమ్, ఆదిత్య, సింహ, లాహరి, కామలి మరియు మంజు వీళ్ళ ఆరుగురు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు వాళ్ళందరూ కలిసి పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు వెళ్తున్నది నల్లమల ఫారెస్ట్కి. ఉదయాన్నే వాళ్ళు ఒక కారులో వాళ్ళకి అవసరమైన సామాగ్రిని అంతా ఏర్పాటు చేసుకొని నల్లమల ఫారెస్ట్కి పయనమయ్యారు. కాస్త ఉదయాన్నే ప్రయాణించటం వల్ల బాగా చలిగా ఉండటంతో కారులో ఉన్న హీటర్ని ఆన్ చేశాడు కారు డ్రైవ్ చేస్తూ ఉన్నటువంటి ఆదిత్య. 8 గంటల సమయానికి చేరుకున్నారు. ఇక ఆ ఫారెస్ట్ చూడటానికి ఎంతో వింతగా కనిపిస్తుంది. ఇక వాళ్ళలాగే పిక్నిక్కి చాలామంది అక్కడికి వచ్చారు. ఇక ఆ ప్రదేశం అంతా సందడిగా మారిపోయింది. ఎవరికి నచ్చిన వైపు వాళ్ళు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అప్పటికే మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయంగా వస్తుంది. అందరూ వాళ్ళ కారు వద్దకు చేరుకున్నారు. ఇక సింహ వెళ్ళి కారులో ఉన్న ఫుడ్ ఐటమ్స్నంతా కిందకి తిప్పి తరువాత వాళ్ళంతా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ పూర్తి చేశారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వస్తుంది. అది దట్టమైన అడవి కావటం వల్ల అప్పటికే సూర్యకిరణాలు మసగ బారుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఆదిత్య వాళ్ళందరితో ఇక మన అడవి నుండి బయటపడితే మంచిది అని చెప్పాడు. కానీ మిగిలిన వాళ్ళంతా, లేదు, ఈ రాత్రంతా మనం ఇక్కడే గడుపుతాం అని ఆదిత్యతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక వాళ్ళ మాటలు విన్నటువంటి ఆదిత్య, లేదు లేదు, మన రాత్రి వరకు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. ఎందుకంటే రాత్రి సమయంలో ఇక్కడ ఏమైనా జరగచ్చు. అసలే ఇది మంచి ప్రాంతం కూడా కాదు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత మంచిది. అందుకే అందరూ వేగంగా వెళ్ళిపోతాం, రండి అని ఆదిత్య తొందర పెట్టాడు. ఇక వెంటనే సింహ, సరే ఆదిత్య, మన రాత్రి సమయం ఇక్కడ ఉండద్దు, కానీ సాయంత్రం వరకు ఉండి చీకటి పడగానే ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం అని చెప్పాడు సింహ. ఇక సింహ అలా అనేసరికి అందరూ కూడా అందుకు సరే అని ఒప్పుకున్నారు ఆదిత్యతో సహా. ఇక అందరూ కలిసి ఆ ఫారెస్ట్లో తిరుగుతూ ఉన్నారు. అలా వాళ్ళు మాటల్లో పడి 6 గంటల సమయం వరకు ఫారెస్ట్లోనే ఉండిపోయారు. ఇక విక్రమ్ వాళ్ళంతనండి నడవమని చెప్పగా అంతా కలిసి నడుచుకుంటూ కారు వద్దకు చేరుకున్నారు. ఇక అప్పటికే పూర్తిగా చీకటి పడింది. ఇక వాళ్ళ ఇంటికి ప్రయాణమయ్యారు. అప్పటికే ఆ ప్రదేశం అంతా చెమ్మ చీకటితో నిండిపోయింది. చల్లగా గాలి వీస్తూ ఉంది. చీకటిని ఛేదించుకుంటూ ఆ కారు ముందుకు దూసుకుపోతూ ఉంది. ఇక అప్పటికే వాళ్ళు ఆ ఫారెస్ట్లో ఉన్న రోడ్డుకి చేరుకున్నారు. విశాలమైన రోడ్డు. రోడ్డుకి ఇరువైపులా పొడవాటి చెట్లు. కనుచూపు మేరలో జనసంచారం ఎక్కడా లేదు. ఆ రోడ్డంతా చాలా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉంది. ఇక వాళ్ళంతా కారులో మాట్లాడుకుంటూ సరదాగా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక మరికొద్ది దూరం దాటితే 3 రోడ్ల జంక్షన్ వస్తుంది. అలా వాళ్ళు మాటల సందర్భంలో పడి ఆ 3 రోడ్ల జంక్షన్ వైపు కాకుండా వేరే మార్గం వైపు వెళ్ళిపోయారు. ఇక ఆ మార్గం భీకరమైన అరణ్యంలా ఉంది. చీకటి మరింత చిక్కగా కమ్ముకొని ఉంది. గుడ్లగోబల అరుపులు, నక్కల కూతలు, ఇక ఏదో జరగబోతుంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోడ్డంతా పొగమంచుతో నిండిపోయింది. చల్లగా గాలులు వేచడం మొదలైంది. అలా వేస్తూ ఉన్నటువంటి గాలి భీకరంగా మారిపోయింది. ఆ గాలి తాకిడికి రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు ఒకదానినొకటి తగులుతూ రాళ్ళు పగిలేలే శబ్దం వినిపిస్తుంది. దేనికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టు, ఎవరి కోసమో మాటు వేసి ఉన్నట్లు అక్కడి వాతావరణం మారిపోయింది. ఇక కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు భయంతో చుట్టూ చూస్తున్నారు. వాళ్ళంతా ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఈ రూట్ చూస్తుంటే మనం ఇంతకుముందు వచ్చిన రూట్లో కనిపించడం లేదు. అప్పుడు వెంటనే ఆదిత్య, అవును, నాకెందుక ఈ ప్రదేశం కాస్త తేడాగా అనిపిస్తుంది,
చూస్తుంటే మనం దారి తప్పిపోయావా అని ఆలోచించి అందరూ భయపడుతూ ఉన్నటువంటి సందర్భంలో కార్ టైర్ పంచర్ అయినట్లు పెద్ద శబ్దం వినిపించింది. ఇక డ్రైవ్ చేస్తూ ఉన్నటువంటి ఆదిత్య స్టీరింగ్ పై నుంచి అదుపు తప్పి కార్ బోల్తా కొట్టింది. వెంటనే డోర్ నుంచి విసిరి కొట్టినట్లుగా ఆదిత్య అలాగే తన పక్కనే ఉన్నటువంటి లహరి ఇద్దరూ వెళ్ళి ఒక చెట్టుకు తగిలి కారు పక్కనే పడ్డారు. వాళ్ళ ఇద్దరి తలలు చిట్లి వాళ్ళ తలల నుండి నెత్తురు చిమ్మి పక్కనే ఉన్న ఒక రాయి తడిసిపోతుంది. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లుగా అంతవరకు వీస్తున్న గాలి ఆగిపోయింది. చిక్కగా కమ్మి ఉన్న పొగ మంచు వీడిపోయింది. ఆ చీకటి మాయమై వెలుతురుతో నిండిపోయింది. ఇక ఆ కారులో చిక్కుకున్న వాళ్ళంతా ఒక్కొక్కరు బయటకు వచ్చారు. అయితే వాళ్ళు చిన్న చిన్న గాయాలతో బయటపడగలిగారు. అయినా రక్తపు మడుగులో పడి ఉన్న ఆదిత్యని అలాగే లహరిని ఒక మంచి ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళి అలా పడి ఉన్నటువంటి వాళ్ళిద్దరూ చలికి వణుకుతూ ఉండటంతో ఇక సింహ వెంటనే మనం ఇక్కడ ఆలస్యం చేయకూడదు, ఇక్కడ వెంటనే మనం ఏదైనా క్యాంప్ ఫైర్ని ఏర్పాటు చేయాలి అని వాళ్ళతో చెప్పాడు. ఇక మిగిలిన వాళ్ళంతా లేచి కారులో ఉన్న వస్తువులన్నింటితో కలిపి క్యాంప్ ఫైర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళని అందులోనికి తీసుకొని వెళ్ళారు. ఇక విక్రమ్ తన చేతిలో ఉన్న టార్చ్ని ఆన్ చేసి కాస్త దూరంగా వెళ్ళి చుట్టుపక్కల కనిపిస్తూ ఉన్న కొన్ని ఎండు కట్టెల్ని తీసుకువచ్చి ఒక మంటను ఏర్పాటు చేశాడు. ఆ మంట వేడికి వాళ్ళిద్దరికీ కొంత ఊరట వచ్చినట్లయింది. ఇక వాళ్ళంతా ఆ చలిమంట చుట్టూ చేరి కూర్చొని ఉన్నారు. ఇక మండుతూ ఉన్న ఆ మంట సెగకు కాస్త చలి మందగించినట్లయింది. అప్పుడే కోమలి లేచి మంజుని బయటికి రమ్మని పిలిచింది. మంజు కోమలితో పాటు బయటికి నడిచింది. వాళ్ళిద్దరూ వెళ్ళాక సింహ విక్రమ్ ఇద్దరూ ఆదిత్య లహరి తలపై అలాగే వంటిపై ఉన్న బ్లడ్ని ఒక టవల్తో క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక అంతలో క్యాంప్ ఫైర్ వెనుక నుండి ఎవరో నడిచి వచ్చినట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఇక విక్రమ్ అటువైపు చూసి మంజు కామలి వాళ్ళ అయి ఉంటారేమోలే అని, మంజు అక్కడే ఉన్నారేంటి లోపలికి రండి అని పిలిచాడు. అయినా వాళ్ళ వద్ద నుండి సమాధానం రావటం లేదు. ఆ అడుగుల చప్పుడు అప్పటికే ఆగిపోయింది. ఇక విక్రమ్ వాళ్ళని మళ్ళీ పిలిచాడు. అయినా వాళ్ళ నుండి రెస్పాన్స్ లేదు. ఇక వెంటనే లేచి క్యాంప్ ఫైర్ వెనక్కి వెళ్ళి చూశాడు. అప్పుడే ఒక ఆకారం అక్కడి నుండి నడుచుకుంటూ అటుగా వెళ్ళిపోయింది. అది చూస్తూ ఉన్నటువంటి విక్రమ్ ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అప్పుడే కామరి మంజు ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా వస్తూ కనిపించారు. ఇక విక్రమ్ వాళ్ళని వేగంగా రమ్మని పిలిచాడు. వాళ్ళు నడిచి వస్తున్న అడుగుల చప్పుడు వచ్చింది. ఆ చప్పుడు విక్రమ్ దగ్గరగా వస్తుంది. అయినా ఎవరూ కనిపించటం లేదు. ఇక విక్రమ్ అటువైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ఇక ఒక్కసారిగా అడుగుల శబ్దంతో పాటు ఒక చల్లని గాలి వీస్తూ విక్రమ్ చంపలను తాకి అలా వెళ్ళిపోయింది. ఇక విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అలా అడుగుల శబ్దం వినిపిస్తూ కొంత దూరం వెళ్ళగానే ఆగిపోయింది. విక్రమ్ అలానే చూస్తూ ఉండిపోయాడు. ఇక విక్రమ్ కామలి మంజులిని మళ్ళీ పిలుస్తూనే ఉన్నాడు. విక్రమ్ ఎంత అరిచినా వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ కూడా లేకపోయింది. విక్రమ్ వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుని క్యాంప్ ఫైర్ వద్దకు చేరుకున్నాడు. ఇక ఆ క్యాంప్ ఫైర్లోకి వెళ్ళినటువంటి విక్రమ్ ముఖం ఎంతో సంతోషంగా వెలిగిపోతుంది. దానికి కారణం అంతవరకు విగత జీవులుగా పడి ఉన్న ఆదిత్య లహరి ఇద్దరు కూడా కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇక విక్రమ్ని చూసినటువంటి సింహ, విక్రమ్ మంజు కామలి నీతో పాటు రాలేదా లేక వెనక్కి నడుస్తూ వస్తున్నారా అని అన్నాడు సింహ. ఇక విక్రమ్ ఏమీ సమాధానం చెప్పటం లేదు. సింహ ముఖంలో కంగారు మొదలైంది. మరింత భయపడుతూ, విక్రమ్ నేను అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పకుండా ఉన్నావేంటి అని అన్నాడు. ఇక అప్పుడే తేరుకుని చూస్తున్నటువంటి ఆదిత్య లహరి ఇద్దరూ కంగారు పడి
వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు. అసలు వాళ్ళకి ఏమైంది అంటూ లేచి కూర్చున్నారు. ఇక అంతలో ఎవరో ఏడుస్తూ ఉన్న శబ్దం వినిపించింది వాళ్ళకి. సింహ వెంటనే క్యాంప్ ఫైర్ నుండి బయటకు వచ్చి చూశాడు. అక్కడ ఎవరూ సింహాకి కనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళి గట్టిగా అరుస్తూ కామలి మరియు మంజులను పిలుస్తున్నాడు. సింహ అరుపులతో ఆ అడవంతా ప్రతిధ్వనిస్తూ ఉంది. ఇంకా ముందుకు పరిగెత్తుకొని వెళ్ళి గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలుస్తున్నాడు. ఇక అలా వెళ్తూ ఉండగా ఎవరో దూరంగా, సింహ నేను ఇక్కడ ఉన్నాను, మంజు కోసం వెతుకుతున్నాను అని కోమలి మాటలు వినిపించాయి. ఇక సింహ వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తూ కోమలి ఎక్కడున్నావు అని అటువైపు నడిచి వెళ్ళాడు. కానీ ఎవరూ కనిపించకపోయేసరికి అక్కడే నిల్చుని ఉన్నాడు. చల్లని గాలి వీస్తూ ఉంది. కీచరాల శబ్దం ఎక్కువగా వినిపిస్తూ ఉంది. మరి తరువాత ఏం జరిగింది? అలా వెళ్ళిన సింహ కోమలి మరియు మంజులను కనిపెట్టాడా? అసలు ముందు ముందు ఏం జరగబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా నల్లమల పార్ట్ 2 చూడాల్సిందే. అండ్ పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. సో ఆ వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి ఆన్లో పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక కొత్త స్టోరీ మీ ముందుకు వస్తూనే ఉంటుంది.